తర్వాత మళ్ళా 2014లో తెలుగుదేశంతో పెట్టుకున్న తర్వాత ఈ రాష్ట్రం నుంచి మాకు ఇద్దరు లోక్సభ సభ్యులు ఉన్నారు, 4 అసెంబ్లీకి గెలిచారు, అందులో 2 మంత్రులు అయ్యారు, అసెంబ్లీలో ఉండేవాళ్ళు. కాబట్టి మేము ఈ రాష్ట్రంలో ఒక ప్రాముఖ్యమైన ప్రధానమైన పాత్ర పోషిస్తున్న రాజకీయాల్లో, కానీ కొన్ని హిస్టారికల్ రీజన్స్ వల్ల, చారిత్రాత్మక కారణాల వల్ల, ప్రాంతీయ పార్టీలో బలోపేతం కావడం వల్ల మాకు కొంత స్పేస్ తగ్గింది. ఈరోజు ఆ స్పేస్ మళ్ళీ మేము రీగైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు అయిపోతున్నాం. ఒక్క పాయింట్ ఏంటంటే, స్పేస్ నాకు ఇప్పుడు మీరు తెలంగాణలో ఉన్నారండి, కాంగ్రెస్ ని తిట్టారు, బీఆర్ఎస్ ని తిట్టారు, మేము ఆల్టర్నేటివ్ అని చెప్పారు. అట్లాగే మధ్యప్రదేశ్ లో వచ్చేటికి కాంగ్రెస్ ని తిట్టారు, కమ్యూనిస్టులు తిట్టారు, అట్లాగే ఆ ఇతర కూటమి సభ్యుల్ని కూడా విమర్శించారు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళందరినీ కూడా. ఛత్తీస్గఢ్ లోనైనా అదే జరిగింది, ప్రాంతీయ పార్టీలు మిగతా పార్టీలని వ్యతిరేకిస్తుంటే, అజిత్ జోగి పార్టీ ఉంది ఛత్తీస్గఢ్ లో వాళ్ళని. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబుని పొగుడుతా, జగన్ మాత్రమే గద్దె దించాలని కోరుకుంటున్నారు. అప్పుడు మీ స్పేస్ ఎక్కడ ఉంది అంటుంది? మేము మరి ఎవరు పొగిడారో నాకు అర్థం కాదు. మీరు చెప్తారు లోకేష్ అద్భుతమైన నాయకుడు, చంద్రబాబు నాయుడు అద్భుతమైన నాయకుడు. నేను చెప్పలేదు, నేను చెప్పలేదు, ఒక్క నిమిషం నేను చెప్పలేదు. ఆయన నాయకుడు తయారు చేయడం కోసం ఒక లాంఛన్ ప్యాడ్ లాగా ఇది వాడుకుంటున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతిపక్షాల వైపు చూస్తున్నారని చెప్పాను నేను చాలా స్పష్టంగా. ప్రతిపక్షాలు వాళ్ళ వైపు చూస్తున్నారు, మీ వైపు చూడండి. ప్రతిపక్షాలు మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం కదా, అంటే మీకు సాయి గారు, మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం కదా. మేము మా రాష్ట్ర నాయకురాల విషయం చెప్పాము, ఒక మాకు స్ఫూర్తిదాయక నాయకత్వం ఉంది, ప్రజలు నాయకత్తున్నాము. ఈ రోజు వికసిత సంకల్ప యాత్ర, వికసిత భారత్ సంకల్ప యాత్ర పేరుతోటి కేంద్రం చేస్తున్న అనేక పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నాం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఈ 2-3 నెలలు అనేక పథకాలు నేరుగా కేంద్రం నుంచి మోడీ గారు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ కి, భారతదేశంలో పేద ప్రజలను ఆదుకుంటున్నారు. ఇది కూడా మేము పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. మేము మా స్పేస్ ను మేము కాపాడుకోవడం కోసం, మేము ఎన్నికల్లో ఒక మంచి ఫలితాలు సాధించడం కోసం పనిచేస్తున్నాం. ఈ రాష్ట్రంలో వచ్చిన సమస్య ఏమిటంటే, సాయి గారు, ఈ వైసీపీ అధికారానికి వచ్చినప్పటి నుంచి కూడా ఒక విధమైన ప్రచారం, దుష్ప్రచారం భారతీయ జనతా పార్టీ మీద, మేము వైసీపీకి అనుకూలంగా ఉన్నామని, అదేవిధంగా ఆ వైసీపీ ఏం చెప్తే జరిగిపోతుందని, కేంద్రం కేంద్ర పార్టీని వైసీపీ ఇక్కడ ఒకటిగా ఉన్నారని అనేది ఒక రకమైన మైండ్ గేమ్. మన మీద దుష్ప్రచారం ఎవరు చేశారు? అది ఎవరు చేశారు? తెలుగుదేశం ఎవరు చేశారు? అది తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. అందుకని నేను ఒక నిమిషం సార్, ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్